జిల్లాలో ఏఏటియుసి కమిటీ సమావేశం ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, కార్మికులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని, కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు కార్మికులను బానిసలు చేస్తుందని, అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని తెగ నమ్ముతూ రైల్వేలు, ఓడరేవులు, ఎల్ఐసి, విశాఖ ప్లాంట్ ని, హైవేలు, జిఎస్సి విమాన దేశ సంపదలు మొత్తాన్ని ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నాయని అన్నారు. రానున్న కాలంలో కార్మిక వర్గాన్ని ఒక తాట మీదకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం అవ్వాలి అని పిలుపునిచ్చారు. జూలై 7వ తేదీన విజయవాడలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు జరుగుతుందని, ఆ సదస్సుల భవిష్యత్తు కార్యక్రమం నిర్వహిస్తామని మరియు ఆగస్టు 9న క్విట్ ఇండియా డే సందర్భంగా విజయవాడ మహానగరంలో కార్మిక మహాగర్జన నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఏటియుసి సీనియర్ నాయకులు ఏ మారుతి, వరప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఏఏటియుసి నిర్వహించే పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. సమావేశంలో ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఏమంటే కార్మిక సంఘాలు ఐక్యంగా సమీక్షగా అందించాలని దాదాపు 7 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ అనేక పోరాటాలు చేశారు. కార్మికుల యొక్క నోరు నొక్కేటువంటి నంపు నొక్కేటువంటి కాబట్టి కార్మికులు ఏ విధమైనటువంటి సమ్మెలు కానీ నోరు ఎత్తకుండా ఉండేటువంటి పథకం సంఘాలు పెట్టుకోవాలన్నా, సమ్మెలు చేయాలన్నా, లేదా యజమానుల దగ్గర ఏదైనా కావాలని అడగాలన్నా ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా రద్దు చేసేటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లు తీసుకోవడం. ఆ 4 కార్మిక కోడ్లు అమలు జరగడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రాలు కానీ నోటిఫికేషన్ చేస్తే అది అమలు జరుగుతుంది. అవి అమలు జరిగితే మీరు సంఘం పెట్టుకోవడం కష్టం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కష్టం, కనీస వేతనాలు ఉండవు, సంఘాన్ని నడుపుకోవడం కష్టం, సమ్మె చేసే హక్కు పోతుంది. అన్ని హక్కులు మీకు ఏవైతే ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల నుంచి మన ఏఐటిసి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నదో అవన్నీ కూడా ఒక కలం పోటుతో రద్దు చేసేటువంటి పరిస్థితి రావాలి. దీనికి వ్యతిరేకంగా గతంలో అన్ని కార్మిక సంఘాలతో కలుపుకొని కూడా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది సమ్మెలు చేసినాం. 25 కోట్ల మంది సమ్మెలు చేసినాము. కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళాలి. మేము చేసేది కార్మికుల నోరు నొక్కేనే